नमस्ते खम्मम टीवी न्यूज़ की स्वागत ना पेर संध्या खम्मम नगर पाकबंड बजार पार्शी बंडलोनी श्री वरसिद्धि विनायक स्वामी देवालय 12वा वार्षिकोत्सव वेडुकलु अंगरंग वैभवंगा मुगिसाई मुगिंपुनु पुरस्करिंचुकोनी नगर संकीर्तन निर्वहिंचारु। सिद्धि बुद्धि समेतंगा विनायकुडु नगर पुरवीधुल्लो पल्लकी सेवलो ऊरेगारु। पल्लकी सेवकु प्रजलु भक्तुलु एदुरेगी स्वागतं पलिकारु। स्वामीवार्लकु पल्लकी बोयकुलकु बिंदल्तो नीळ्लु आरबोसि आशीर्वादालु तीर्थ प्रसादालु स्वीकरिंचारु। ई संदर्भंगा भक्त मंडली सभ्युलु प्रदर्शिंचिन कोलाट नृत्यालु रंजिंपचेसायि। వేడుకల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో వేద పండితుల ఆద్వర్యంలో సాయంత్రం ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు। ఈ సందర్భంగా ఆలయ కార్యవర్గ సభ్యులు మాట్లాడారు। शिवनी कुमार गणनादा शिव शिव मूर्ति विगणनादा नु शिवनी कुमार गणनादा लंबोदरुडबु गणनादा नुवु अंबा पुत्रुडबु నాలుగో తారీఖు రెండు రోజులు బట్టి స్వామివారి గణపతి పూజ హోమాలు అభిషేకాలు ఈ రోజు మహా కుంభాభిషేకం ఈ 12 ఏళ్లలో ఎప్పుడు జరగనంత అమోఘంగా చాలా మంచిగా జరిగింది। దీనికి కారణం అందరి సహకారం। అందరూ చాలా కష్టపడ్డారు, అందరూ మంచిగా చేశారు। इंको विषय प्रत्येक बाबा गारी अफजल गारी प्रत्येक धन्यवाद एंकंटे वाल चा कष्ट प्रत्येक प्रती पी मुंकि मे उन्ना मुरली गारी सत्यं गारी सपोर्ट चा मंजार अट्ला वाले अट्लाट वाले मे सक्सम सगौरव सगौरव चुप्क एंकंटे
वारी చేసిన కృషి అసలు మేము మరవలేం. చాలా మంచిగా చేశారు బాబా గారు, అఫ్జల్ గారు, వారి బృందం, నరసింహ గారు, పెంటి వెంకటేశ్వర్ గారు, అందరూ మా మన కమిటీ సభ్యులు అందరూ చాలా ఈ ప్రోగ్రామ్ని దిగ్విజయంగా పూర్తి చేశారు. వారందరికీ ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు. సాగరయ్య గారు కూడా మాకు మంచిగా సహకరించి మా కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. మీడియా వారు కూడా మాకు మంచిగా సహకరించి ఫోటోగ్రాఫర్స్ నాగేశ్వరరావు గారు కానీ, మధు గారు కానీ, ప్రత్యేకంగా అందరూ మాకు సహకరించారు. ఆ భగవంతుడి దయ వల్ల అందరూ మంచిగా చేశారు, మంచిగా చేయగలము, అందుకనే చేయగలిగాము. థ్యాంక్ యూ ఖమ్మం టీవీ, అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు. సర్వేజనా సుఖినో భవంతు. చాలా దిగ్విజయంగా జరిగింది. ఇది ఏ ఒక్కరు కృషి కాదు, ప్రతి వాళ్ళు సభ్యులు, ప్రతి ఈ బజార్లో ఉన్న ప్రతి సభ్యుడు కష్టపడ్డాడు కనుక మేము దిగ్విజయంగా చేయగలిగాము. ముందుగా ఎందుకంటే ఎవరికి వారు నేను చేస్తాను అని ప్రతి వాళ్ళు వచ్చి ముందుకు వచ్చి కష్టపడ్డారు. థ్యాంక్ యూ ఖమ్మం టీవీ, థ్యాంక్ యూ నాగేశ్వరరావు అండ్ మధు. ఓకే, థ్యాంక్ యూ. మా సభ్యులు, మా ఫ్రెండ్స్, మా దోస్తు అంతా వాళ్ళు నలుగురు అబ్జలు బాబా
సిరాజు వీళ్ళంతా చాలా కృషితోటి పట్టుదలతో ఇచ్చేశారు. వాళ్ళకి మా ధన్యవాదాలు. ఈ కమ్మం చేతికి జై గణేష్ మహారాజ్ కీ. సిద్ధి వినాయక కమిటీ సభ్యులు ఒక గత పది రోజుల నుంచి చాలా కష్టపడి నిన్న ఇవాళ చాలా గొప్పగా జరిగింది కార్యక్రమం. గణపతి పూజ, అన్నదాన కార్యక్రమం, కళ్యాణోత్సవం, ఊరేగింపు, ప్రతి ఒక్క సభ్యులు ఈ 10 డివిజన్లో ఉన్న అందరూ చాలా ఘనంగా అందరూ పాల్గొనుకొని గణపతి కార్యక్రమం చాలా బాగా చేశారు. కమిటీ సభ్యులందరికీ, ఈ డివిజన్లో ఉన్న అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నాము. ఈ గణపతి దయ వల్ల ఈ 2021 సర్వేజన అందరూ బాగుండాలి. ప్రతి ఒక్కసారి ఈ కమిటీ సభ్యులు ఇలాగనే ప్రతి సంవత్సరం జరిపించాలని కోరుకుంటున్నాము. ఇంకా మనం ఎక్స్ట్రా సభ్యులు కూడా వేసుకోవాలి. ఆ గణపతి దైవాలు ఉంటే ప్రతి ఒక్కరు పాల్గొనుకొని ప్రతి సంవత్సరం విజయంగా జరిపించాలని కోరుకుంటున్నాం. జై బోలు గణేష్ మహారాజ్. వరసిద్ధి వినాయక స్వామి వారి దేవాలయంలో అంగరంగ వైభవంగా 3వ తారీఖు 4వ తారీఖు ఈ రెండు కూడాను 12వ వార్షికోత్సవాలు చాలా ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది ఆలయ కమిటీ వారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం పూట స్వామివారికి మహాకుంభాభిషేకం చేసి పూర్ణాహుతి కార్యక్రమం చేసి
శాంతి కళ్యాణం ఉదయం పొడ పూర్తి చేసి మహా అన్నదాన కార్యక్రమాన్ని కమిటీ వారు ఏర్పాటు చేసి దిగ్విజయం చేశారు. అదేవిధంగా ఈ పూట స్వామివారి పల్లకీ సేవ కోలాటాలతోటి రంగురంగుల ఆర్భాటాలతోటి చక్కగా స్వామివారికి పల్లకీ సేవ చేయడం జరిగింది. నాట్య సంగీతాదులతోటి ఈరోజు ఈ కార్యక్రమంతో వరసిద్ధి వినాయక స్వామి వారి దేవాలయంలో చక్కటి పూజా కార్యక్రమాలన్నీ కూడాను భక్తుల సహాయ సహకారాలతో కమిటీ సభ్యులు నివర్తించడం జరిగింది. ఇలానే ఈ స్వామివారిని ప్రతి ఒక్కరు దర్శించుకుని స్వామివారి సేవలో ప్రతి ఒక్కరు పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరు కూడాను పొందాలని వరసిద్ధి వినాయక స్వామి దేవాలయ కమిటీ తరఫున మేమందరం కూడా కోరుకుంటున్నాం. జై బలో గణేష్ మహారాజ్ కి, జై బలో గణేష్ మహారాజ్ కి, జై బలో గణేష్ మహారాజ్ కి.